మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఇది. ఈ వీడియోలో మీకు కంటెంట్ రైటింగ్కి సంబంధించి మీరు కష్టపడి కంటెంట్ రాయకుండా ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఉపయోగించి ఎన్ని రకాలుగా మీరు ఉచితంగా కంటెంట్ జనరేట్ చేయొచ్చు అనేటువంటి అన్ని రకాల పద్ధతుల్ని కలిపి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించుకుని ఉచితంగా మీకు కావాల్సినన్ని ఆర్టికల్స్ ఏ విధంగా రాసుకోవచ్చు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఓన్లీ మీకు వెబ్సైట్స్కి ఆర్టికల్సే కాకుండా యాడ్స్కి కావాల్సిన కంటెంటు, అలాగే యూట్యూబ్ వీడియోస్కి కావాల్సిన డిస్క్రిప్షన్, సోషల్ మీడియాలో పెట్టడానికి పోస్టులు, ఇటువంటివన్నీ కూడా మీరు ఈ టూల్స్ను ఉపయోగించుకుని ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు మీరు మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ని అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మీరు వేరే వాళ్ళకి ఆర్టికల్స్ రాసిస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో కూడా మీరు ఈ విధంగా వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఆ అన్ని పద్ధతుల్ని కూడా మీకు నేను ఈరోజు ఈ వీడియోలో ఎన్ని రకాలుగా కంటెంట్ జనరేట్ చేయొచ్చో మీకు చెప్తూ ఉన్నాను. గతంలో కంటెంట్ మీద మనీ ఎలా ఎర్న్ చేయాలో ఆల్రెడీ మన డిజిటల్ గురు సాయి అనే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉండటం జరిగింది. ఒకవేళ కంటెంట్ రైటింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి కావాలి అంటే మీరు ఒకసారి కంటెంట్ రైటింగ్ సాయి రమేష్ అని చెప్పి సెర్చ్ చేయండి. అదేవిధంగా కంటెంట్ రైటింగ్కి సంబంధించిన A to Z ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించి కావాలి అంటే ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకే వీడియోలో నంబర్ ఆఫ్ టూల్స్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి అన్ని బెస్ట్ టూల్స్ అన్నీ కలిపి మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. ఇవి ఉపయోగించుకుని మీ డబ్బులు మీ టైం కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇదే వీడియోలో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. అవేంటి అంటే ఆటోమేషన్ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ని మనం గూగుల్కి అప్లై చేస్తే యాడ్స్ వస్తాయా, దానికి సంబంధించినటువంటి క్లియర్ పాయింట్ అఫీషియల్గా గూగుల్ ఏముంటుంది అనే విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ఏం చేస్తున్నారు అంటే వీడియో స్కిప్ చేస్తూ చూస్తారు, మళ్ళీ అదే క్వశ్చన్ని ఏదైతే చెప్పానో దాన్ని మళ్ళా కింద కామెంట్లు అడుగుతున్నారు. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రం మీకు నేను చెప్పినటువంటి టూల్స్ ఏంటి, ఏ టూల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు ఒక 2 నిమిషాలు స్కిప్ అయినా కూడా మీకు ఆ టూల్ని మీరు ఫ్రీగా ఎలా వాడుకోవచ్చు అనేది మీరు మిస్ అవుతారు. కాబట్టి ప్రతి టూల్ని కూడా మీరు పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది, మీ టైం సేవ్ చేస్తుంది, మీరు అట్లీస్ట్ మీ కంటెంట్ అయితే ఈరోజు నుంచి మీరు మీ వెబ్సైట్కి జనరేట్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మనం ఏంటి అంటే వాటిని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మనం టైం సేవ్ చేసుకోవడంతో పాటు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు ఈ వీడియోలో కంటెంట్ రైటింగ్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తక్కువ టైంలో మనకి కావాల్సినటువంటి ఆర్టికల్స్ని మనం ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా పూర్తిగా ఉచితంగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. దానికి గాను మీకు ఎన్నో వెబ్సైట్స్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ ఫ్రీ టూల్స్ అన్నిటినీ కలిపి మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది Hyperwrite AI.com. ఈ Hyperwrite AI.com మీరు ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ సైన్అప్ అని ఉంటుంది, సైన్అప్ అని క్లిక్ చేసి జీమెయిల్తో అయినా సైన్అప్ అవ్వచ్చు, లేదు అంటే టెంప్ మెయిల్తో అయినా కూడా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ మెయిల్ వాడొద్దు అనుకున్నా కూడా మీరు టెంపరీ మెయిల్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది, ఇది ఇన్స్టాల్ చేసుకుని కూడా మీరు డైరెక్ట్గా గూగుల్ డాక్స్లోనే కంటెంట్ కూడా రాసుకోవచ్చు. నేను ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాంకా, అలాగే గైడెడ్ బ్లాగ్ పోస్ట్, గైడెడ్ ఎస్సే. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. బ్లాంక్ డాక్యుమెంట్ అని క్లిక్ చేశాను. ఇక్కడ అడుగుతుంది పర్పస్ ఏంటి, స్కూలా, వర్కా, ఎంటర్టైన్మెంటా. ఇక్కడ మీరు స్కూల్ అని సెలెక్ట్ చేసినా, వర్క్ అని సెలెక్ట్ చేసినా ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, రైట్ ఏ 3 to 5 పారాగ్రాఫ్ ఎస్ఏ ఆన్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ఇన్క్లూడ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నేను రైట్ అన్ ఆర్టికల్
3 to 5 పారాగ్రాఫ్ ఆర్టికల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ గురించి రాయమంటున్నాను. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని కూడా రాయమంటున్నాను. సో ఈ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ కావాలి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఎగ్జాంపుల్ అయితే రాయమంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఆర్టికల్ నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో గో టు డాక్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ ఫర్ మీ అనగానే కంటెంట్ అనేది రాయడం స్టార్ట్ అవుతుంది. సో ఇదిగోండి ఈ విధంగా మనకి ఇమీడియట్గా కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సెంటెన్స్ కావాలి అంటే సెంటెన్స్ జనరేట్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ రీరైట్ చేసుకోవడానికి ఉంటుంది, గెట్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటూ మీకు కావాల్సినంత కంటెంట్ని అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మరొక ఆప్షన్ కూడా చూపిస్తున్నాను, గైడెడ్ పోస్ట్. సో ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ ఎలా కావాలి, టైప్ ఎలా కావాలి, టైటిల్ ఎలా కావాలి, స్టైల్ ఎలా కావాలి, ఇంట్రో ఎలా కావాలి, సో ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ అనగానే మీ కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ ఇంకొక వే కూడా చూడొచ్చు, గైడెడ్. సో ఇక్కడ ఏంటంటే డిస్క్రైబ్ టాపిక్, సెట్ టోన్, అలాగే ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ మనం కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్రీగా ఆర్టికల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాన్స్ కూడా, ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, $0 per month. ఇక్కడ మీరు చూడొచ్చు అన్లిమిటెడ్ జనరేషన్స్, అన్లిమిటెడ్ డాక్యుమెంట్స్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. పెయిడ్ ప్లాన్లోకి వెళ్తే ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అప్లై అవుతుంది. సో దట్ ఏంటంటే ఇంకా ఎఫెక్టివ్గా, అలాగే హైపర్ ఏఐలో ఇంకా ఎఫెక్టివ్గా. సో ఈ విధంగా ఏంటి అంటే మీరు ఫ్రీగా ఆర్టికల్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని క్రియేట్ చేశారో కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ టూల్ ఉపయోగించుకుని మీరు ఈ విధంగా కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మరొక టూల్ వచ్చేసరికి ఇన్ఫర్ కిట్. ఈ ఇన్ఫర్ కిట్లో వచ్చేసరికి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా మీరు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి జనరేట్ అనగానే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా కంటెంట్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కావాల్సినంత కంటెంట్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీగా 10,000 characters వరకు కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు వీక్లీ మీరు ఫ్రీగా 10,000 characters బిల్డ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అది కూడా అకౌంట్ లేకుండానే, ఎటువంటి అకౌంట్ లేకుండానే. ఇక్కడ మీరు లెంత్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత లెంత్తో కావాలో మీరు క్లిక్ చేస్తే అంత లెంత్ కంటెంట్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు ఏ టాపిక్ మీద ఆర్టికల్ కావాలో ఆ టాపిక్ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు ఆటోమేటిక్గా కంటెంట్ అనేది జనరేట్ అయిపోతూ ఉంది. నేను 950 సెలెక్ట్ చేశాను కాబట్టి 950 words కంటెంట్ అయితే మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది. సో మీరు ఎక్కడ స్టాప్ చేయాలనుకుంటే అక్కడ మీరు స్టాప్ చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఇంకా ఉపయోగించుకుని ఇంకా ఎఫెక్టివ్గా అయితే మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ 10,000 characters లిమిట్ అయిపోయిన తర్వాత మరలా మీరు VPN తోనో లేకపోతే ఇంకో బ్రౌజర్లోనో ఓపెన్ చేస్తే మరలా మీకు ఈ 10,000 characters సంబంధించినటువంటి కంటెంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే మరొక టూల్ copymatic.ai. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ట్రై copymatic గెట్ 10 free credits అని ఉంటుంది, లేదంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. సో ఈ టూల్ ఉపయోగించుకుని మీరు సెకండ్స్లో మీరు కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది బ్లాగ్ పోస్ట్ అయినా, వెబ్సైట్స్కి అయినా, సోషల్ మీడియాకైనా, మార్కెటింగ్ పర్పస్ అయినా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది, లేదంటే మీరు కిందకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ మీకు ఏ ప్లాన్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి అనగానే మీకు ఇక్కడ సైన్అప్ అవ్వమని అడుగుతుంది. సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ప్రతి వెబ్సైట్కి కూడా మీరు మీ మెయిల్ ఉపయోగించుకోవచ్చు, లేదు అంటే టెంప్ మెయిల్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వెబ్సైట్లో కూడా మీరు టెంపరీ మెయిల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏదైతే మనం టెంప్ మెయిల్ అంటూ ఉంటామో ఆ టెంప్ మెయిల్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీ ట్రయల్ అని కూడా ఉంటుంది, 10 credits మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అంటే బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు, పారాగ్రాఫ్ రాయొచ్చు, ఆర్టికల్, అలాగే బ్లాగ్ టైటిల్, బ్లాగ్ ఐడియాస్, విధంగా బ్లాగ్ ఇంట్రో, బ్లాగ్ అవుట్లైన్, వెబ్సైట్ హెడ్డర్, ఇవన్నీ కూడా FAQ ఆన్సర్స్, ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టప్ నేమ్ జనరేటర్ కానివ్వండి, చాలా ఈమెయిల్ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఫేస్బుక్ ప్రైమరీ టెక్స్ట్, ఫేస్బుక్ హెడ్లైన్స్, కోరా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ అకౌంట్ సైన్అవుట్ చేసి మరలా ఇంకొక మెయిల్తో, ఏదైతే మీకు ఆల్రెడీ టెంప్ మెయిల్ అని చెప్పానో ఈ టెంప్ మెయిల్తో మరొక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మరొక వెబ్సైట్ ఎస్ఏ బోట్. ఈ ఎస్ఏ బోట్ సంబంధించి ఏ టాపిక్ మీద అయితే ఆర్టికల్ కావాలో ఆ ఆర్టికల్ ఇచ్చి స్టార్ట్ రైటింగ్ అనగానే, సో ఇక్కడ మీకు 2 ప్రివ్యూలు రావడం జరిగింది. ఇంకా కావాలి అంటే కూడా మీరు ఇక్కడ ఈ విధంగా
ప్రివ్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిలో నుంచి ఏ ఎగ్జాంపుల్తో కాస్ మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు అది ఏ సోర్స్ నుంచి, అంటే ఏ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చింది, ఏ వెబ్సైట్ నుంచి ఏ పాయింట్ తీసుకొచ్చిందో కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ దీనిలో నుంచి ఇక్కడ ఉన్న సోర్స్లో నుంచి కూడా మీరు కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన పాయింట్ని మీరు కావాలి అంటే మెన్షన్ కూడా చేయొచ్చు రిఫరెన్స్ కింద. సో ఈ విధంగా మీరు కంటెంట్ జనరేట్ చేసిన తర్వాత ప్లాగరిజం కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఎంత కంటెంట్ కాపీడ్ కంటెంట్ వచ్చిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే గ్రామటికల్ ఏదైనా గ్రామటికల్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మరొక టూల్ కాపీ డాట్ ఏఐ. ఈ కాపీ డాట్ ఏఐలో కూడా మనకి ఫ్రీగా కంటెంట్ జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మరలా మీరు చూడొచ్చు ఫ్రీ ప్లాన్ 10 credits per month. సో ఇక్కడ మీకు అన్లిమిటెడ్ అంటే నేను మరలా చెప్తున్నాను, టెంపో మెయిల్ వాడుకుంటారు, ఎన్ని అకౌంట్స్ కావాలంటే ఎన్ని అకౌంట్స్తో మీరు ఎన్నిసార్లు అయినా ఎన్ని ఆర్టికల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే 25 languages ఇక్కడ మీరు చేయొచ్చు. సో ఫస్ట్ గెట్ యువర్ ఫ్రీ అకౌంట్ అని క్లిక్ చేయండి. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది. సో అవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్కి సంబంధించి డిజిటల్ యాడ్ కాపీ, ఫేస్బుక్ యాడ్ ఇవ్వాలి అన్నా, అలాగే మీకు గూగుల్ యాడ్ కావాలి అన్నా, అలాగే స్టార్టప్ టూల్స్ కూడా ఇక్కడ మీరు చాలా టూల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మోటో జనరేటర్, అలాగే వెబ్సైట్ కాపీ, కాల్ టు యాక్షన్ కానివ్వండి, క్వశ్చన్స్ జనరేటర్ కానివ్వండి, సో సోషల్ ప్రూఫ్ టెక్స్ట్. సో ఈ విధంగా మీకు ఏంటి అంటే బ్లాగింగ్ టూల్స్, బ్లాగింగ్ ఐడియాస్, బ్లాగింగ్ ఇంట్రో, బ్లాగింగ్ టైటిల్ లిస్టికల్స్. సో ఈ విధంగా మీకు ఏంటి అంటే ఇక్కడ మీరు కీవర్డ్ జనరేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్కి సంబంధించి, అలాగే సోషల్ మీడియా సంబంధించి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లాగ్ లిస్టికల్స్ తీసుకుంటున్నాను. అగైన్ మనం టాపిక్ ఇచ్చాము, ఇక్కడ మీకు కింద చూడొచ్చు 100 credits మీకు ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి. సో అవి మరలా మనకి 8th March వరకు కూడా ఈ 100 credits ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలి అంటే మరలా ఇంకో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ ఏ కాపీ అని క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా బ్లాగ్ టైటిల్స్ అయితే మనకి ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ టూల్ నుంచి మీరు ఫ్రీగా కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మరొక టూల్ క్విల్ బోట్. నేను ఆల్రెడీ ఈ క్విల్ బోట్ మీద ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మరలా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు శాంపిల్ టెక్స్ట్ ఏదైనా పేస్ట్ చేస్తే సో ఆటోమేటిక్గా ఆ కంటెంట్ని ఇది రీరైట్ చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా చాలా ఎఫెక్టివ్గా ఆ కంటెంట్ని అయితే అది రీరైట్ చేస్తుంది. మరొక టూల్ జైరో. ఇక్కడ మీరు చూడొచ్చు ఏఐ స్లోగన్ జనరేటర్, ఏఐ రైటర్, ఏఐ హీట్ మ్యాప్, ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏఐ రైటర్ తీసుకుందాం. సో ఏఐ రైటర్ తీసుకున్నాక మీకు ఇక్కడ ఇన్ని రకాలుగా ఆప్షన్స్ వస్తుంది. సో జనరేట్ టెక్స్ట్ బై కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెస్టారెంట్కి సంబంధించిన ఒక కాఫీ షాప్కి సంబంధించిన కొంత కంటెంట్ అయితే జనరేట్ చేయాలి అనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానివ్వండి. ఈ విధంగా బేసిక్ కంటెంట్ అయితే మీరు ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియాలో ఉపయోగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక టూల్ వచ్చేసరికి పెప్పర్ టైప్ డాట్ ఏఐ. ఇక్కడ కూడా మీకు ఫ్రీ ప్లాన్ లేకపోయినా అక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని వస్తుంది. సో అక్కడ క్లిక్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కోరా ఆన్సర్ కావాలా, కంటెంట్ రిలేటర్ కావాలా, సోషల్ మీడియా పోస్ట్ క్యాంపెయిన్ కావాలా, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఫ్రీ ప్లాన్లో మనం 10,000 words అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి 0 words ఉపయోగించాను. సో మీరు ఇక్కడ ఉన్న వాటిలో నుంచి ఇదిగోండి గూగుల్ యాడ్ కాపీ కానివ్వండి, బ్లాగ్ ఐడియాస్, ఫేస్బుక్ యాడ్ కాపీస్, ఎస్ఈఓ మెటా డిస్క్రిప్షన్, యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఎంగేజింగ్ క్వశ్చన్స్ కానివ్వండి, కంటెంట్ ఎక్స్పాండర్, పర్సనల్ బయో, సో కోల్డ్ ఈమెయిల్స్, అమెజాన్ ప్రోడక్ట్ బుల్లెట్ పాయింట్స్, సో ఇవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన విధంగా మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మరలా ఎగ్జాంపుల్ మీకు బ్లాగ్ ఐడియాస్ చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఏ టాపిక్ ఇస్తారో ఆ టాపిక్ సంబంధించినటువంటి ఐడియాస్ అన్నీ కూడా ఇక్కడ మీకు జనరేట్ అవుతాయి ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ని ఫ్రీగా ఉపయోగించుకుంటూ మీకు కావాల్సిన కంటెంట్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మరొక టూల్ AIWriter.com. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు క్లెయిమ్ 1 week ఫ్రీ ట్రయల్ టుడే అని వస్తుంది. సో ఇక్కడ మీరు రైట్ ఆర్టికల్ అబౌట్ ఏ టాపిక్ గురించి ఆర్టికల్ రావాలి, మీ ఇమెయిల్ అడ్రస్, సైన్ అప్ అండ్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్టర్ అవ్వమని చెప్పి వస్తుంది. వన్స్ మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇవన్నీ కూడా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు ఈమెయిల్ వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా టాపిక్ ఇచ్చి రైట్ ఆర్టికల్ అనగానే ఆటోమేటిక్గా అది కంటెంట్ రాయటం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మన ఆర్టికల్ అనేది జనరేట్ అవుతుంది, 2 minutes పడుతుంది. ఈ 2 minutes మనకి ఆర్టికల్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే మరొక వెబ్సైట్ టెక్స్ట్ డాట్ కోర్టెక్స్.
ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 5 డేస్ అయితే ఫ్రీ ట్రయల్ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపించిన వెబ్సైట్లు ఏ వెబ్సైట్లో కూడా మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకుండానే మీరు ఈ విధంగా కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది సోషల్ మీడియాకి సంబంధించా, యాడ్స్కి సంబంధించా, బ్లాగ్ ఆర్టికల్కి సంబంధించా అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి జనరేట్ బ్లాగ్ ఆర్టికల్. సో ఈ విధంగా మీకు కావాల్సిన టాపిక్ ఇచ్చి ఎంత లెంత్ కావాలి, క్రియేటివిటీ ఎంత కావాలి, ఇవన్నీ కూడా మీరు ఇచ్చి జనరేట్ బ్లాగ్ ఆర్టికల్ అనగానే ఫ్రీగా ఆర్టికల్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు పైన చూడొచ్చు క్రెడిట్స్. ఒకవేళ కంప్లీట్ అయిపోతే మరలా మీరు ఇంకో మెయిల్తో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 మంత్లో మీకు కావాల్సిన ఆర్టికల్స్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. నిజంగా ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతమైన టూల్స్. అలాగే ఈ వీడియో చివరిదాకా చూడండి మీరు, ఎందుకంటే ఈ వీడియో చివరిలో ఈ కాపీ కంటెంట్తో మనం గూగుల్ యాడ్స్ అప్రూవల్ తెచ్చుకోవటం ఎలా అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్ అయితే జనరేట్ అయింది. దాన్ని ఇంకా మీరు ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఆర్టికల్ని మీకు కావాల్సినంత లెంత్లో మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈమెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో అలాగే మరొక టూల్ వచ్చేసరికి కాపీ స్మిత్. ఈ కాపీ స్మిత్ .ai కూడా మీరు కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకుని మీకు కావాల్సిన విధంగా ఫేస్బుక్ యాడ్స్ కానివ్వండి, గూగుల్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, బ్లాగ్ ఐడియాస్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, బ్రెయిన్ స్ట్రామింగ్, బ్రాండింగ్, వీటికి సంబంధించిన కంటెంట్ మొత్తం కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు సైన్అప్ అవ్వండి. వన్స్ సైన్అప్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది, మీకు కావాల్సిన ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఆ విధంగా ఫైల్ కేటగిరీ ఏంటి అని సెలెక్ట్ చేసుకోండి. అది బ్లాగ్ ఐడియానా, ఇంట్రోనా, అవుట్లైనా, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా జనరేట్ అనగానే మీకు దానికి సంబంధించినటువంటి ఎస్ఈఓ కీవర్డ్స్ అవన్నీ ఇస్తే మనం కావాల్సిన కంటెంట్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 7 డేస్ ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. ఈ 7 డేస్ ఫ్రీ ట్రయల్ ఉపయోగించుకుని మీరు కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మరొక టూల్ RYTR.me. నేను దీని గురించి కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది, కాబట్టి ఒకసారి ఈ టూల్కి సంబంధించి అయితే మీరు ఆ వీడియో చూడండి. అలాగే నేను ఇప్పుడు మీకు చెప్పే పద్ధతుల్లో ఏదైనా వెబ్సైట్ గురించి డీటెయిల్గా కావాలి అంటే కూడా మీరు కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించి కూడా మీకు సపరేట్ వీడియో కూడా నేను మరలా మీకు చేస్తాను. అలాగే మరొక వెబ్సైట్ jesper.ai, అంతకుముందు మనకి జార్వి అని ఉండేది. సో మీకు దీనికి సంబంధించి కూడా డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సపరేట్గా చేయడం జరిగింది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ జనరేషన్ మీద కూడా ఇప్పటికీ చాలా వీడియోస్ చేయడం జరిగింది, వాటిలో ఈ వీడియో కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇది వీడియో డీటెయిల్ వీడియో చూడొచ్చు, ఇది మీరు ఫ్రీగానే ట్రై చేయొచ్చు. అలాగే మరొక వెబ్సైట్ ఆర్టికూల్ఓ. సో ఇక్కడ మీరు చూస్తే ఈ వెబ్సైట్లో అయితే మనకి స్టార్టింగ్లో ఫ్రీ ప్లాన్ ఏం కనిపించదు, కానీ మనం ఒకసారి ఇది క్లోజ్ చేస్తున్నాము అనగానే వెంటనే ఇక్కడ మీకు వస్తుంది వాంట్ ఏ ఫ్రీ క్రెడిట్ టు క్రియేట్ యువర్ ఫస్ట్ ఆర్టికల్ అని వస్తుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు మీ ఫస్ట్ ఆర్టికల్ని అయితే మీరు ఫ్రీగా పొందొచ్చు. ఈ విధంగా మీరు ఎన్ని అకౌంట్స్తో అయినా సరే మీరు ఫ్రీగా ఆర్టికల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే inkforall.com కూడా ఒక మంచి వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. సో మీరు ఫ్రీ ట్రయల్ ట్రై చేయండి. సో మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నా కూడా ఈ విధంగా మీరు ఇవి ఉపయోగించుకుని ఫ్రీ ట్రయల్స్ అయితే మీరు ఈ విధంగా పొందొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒక 50 పాయింట్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఉపయోగించుకుని మనం కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని టూల్స్ ఉన్నాయో. యూట్యూబ్ ఇదిగోండి, యూట్యూబ్ వీడియో టైటిల్ ఇన్స్పిరేషన్ టూల్, యూట్యూబ్ వీడియో ఛానల్ డిస్క్రిప్షన్ టూల్. ఈ విధంగా మీరు మీ ఛానల్ గురించి ఇచ్చి రైట్ అనగానే ఆటోమేటిక్గా మీకు మీ ఛానల్కి ఏ డిస్క్రిప్షన్ పెడితే బాగుంటుంది అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో చూశారు కదా ఈ విధంగా ఎన్ని ఫ్రీ టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుని మీరు మీ వెబ్సైట్కి కానివ్వండి, సోషల్ మీడియాకి కానివ్వండి, ఈమెయిల్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, వీటన్నిటికీ కావాల్సిన కంటెంట్ అయితే మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అందరికీ ఉన్నటువంటి మరొక డౌట్ ఏంటి అంటే ఈ విధంగా మనం జనరేట్ చేసినటువంటి కంటెంట్తో యూట్యూబ్ యాడ్స్ని పొందొచ్చా, అలాగే గూగుల్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చా అనే క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను మీకు దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు గూగుల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ సెర్చ్ సెంట్రల్. ఇక్కడ ఆటోమేటికలీ జనరేటెడ్ కంటెంట్ మీద, ఆటోమేటికలీ జనరేటెడ్ కంటెంట్ మీద గూగుల్ ఒపీనియన్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో గూగుల్ మే టేక్ యాక్షన్స్ ఆన్ సచ్ కంటెంట్ వేర్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు మ్యానిపులేట్ సెర్చ్ ర్యాంకింగ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ దట్ మేక్స్ నో సెన్స్ టు ద రీడర్, టెక్స్ట్ ట్రాన్స్లేటెడ్ బై ఆటోమేటెడ్ టూల్ వితౌట్ హ్యూమన్ రివ్యూ ఆర్ క్యూరేషన్. అంటే ఏంటి అంటే మీరు టెక్స్ట్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని మీరు మరలా మాన్యువల్గా దానిలో
మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి సరి చేస్తూ దానికి కొంత వాల్యూ అయితే మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. హ్యూమన్ క్యూరేషన్ అనేది ఇక్కడ హ్యూమన్ రివ్యూ అనేది ఉంటే సరిపోతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. టెక్స్ట్ జనరేటెడ్ త్రూ ఆటోమేటిక్ ప్రాసెస్ సచ్ యాజ్ అంటే ఏ టు బి టు సి. చాలామంది ఏం చేస్తుంటారంటే హిందీలో ఉన్నదాన్ని తెలుగులో దాన్ని మలయాళంలో తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో చేసి ఏదో ఒరిజినల్ కంటెంట్లా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చైన్స్ చేసి ఉపయోగించే కంటెంట్ కూడా మీకు ఎటువంటి వాల్యూ అయితే రాదు. అలాగే టెక్స్ట్ జనరేటెడ్ యూజింగ్ ఆటోమేటెడ్ సింక్రనైజింగ్, ఈ విధంగా చాలా టెక్నిక్స్ అయితే ఉపయోగించేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే స్పామ్ కింద కన్సిడర్ అవుతుంది. లేదంటే ఆర్ఎస్ఎస్ ఫీడ్ని యాజ్ ఇట్ ఈస్గా వేరే సైట్ నుంచి స్క్రాప్ చేసి మన సైట్లో డిస్ప్లే చేయడం కానివ్వండి. అలాగే స్టిచ్చింగ్ ఆర్ కంబైనింగ్ కంటెంట్ ఫ్రమ్ డిఫరెంట్ వెబ్ పేజెస్ వితౌట్ యాడింగ్ సఫిషియంట్ వాల్యూ. మీరు జాగ్రత్తగా చూడొచ్చు ఇక్కడ మీరు వితౌట్ యాడింగ్ సఫిషియంట్ వాల్యూ అనే పాయింట్ కానివ్వండి, వితౌట్ హ్యూమన్ రివ్యూ అనే పాయింట్ కానివ్వండి చూడండి. అంటే ఆటోమేటిక్ కంటెంట్ వాడటం తప్పు అనట్లేదు, ఆటోమేటిక్ కంటెంట్ని వాల్యూ యాడ్ చేయకుండానో హ్యూమన్ రివ్యూ లేకుండానో సఫిషియంట్ వాల్యూ లేకుండానో ఇవ్వద్దు అని మాత్రమే చెప్తూ ఉన్నారు. అలాగే మీకు అఫీషియల్గా జాన్ ముల్లర్ అని చెప్పి ఉంటారు గూగుల్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్, తను కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే మేము కంటెంట్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా జనరేట్ చేసిందా అనే దానికన్నా కూడా ఆ రీడర్కి కావాల్సినటువంటి వాల్యూ ఆ కంటెంట్లో ఉందా లేదా ఆ కంటెంట్లో దమ్ ఉందా లేదా అనేది మాత్రమే మేము చూస్తాము అనేటువంటి విషయాన్ని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టూల్స్ ఉపయోగించి మీరు అసలు ఏమీ సింగిల్ లైన్ కూడా చేంజెస్ చేయకుండా ఓన్లీ ఈ టూల్స్ మీదే కంటెంట్ జనరేట్ చేసి కనుక మీరు ఉపయోగిస్తే మాత్రం మీకు ఎక్కువ అవకాశం అయితే ఉండదు. కానీ దీన్ని మీరు జనరేట్ ఇప్పుడు మీకు మౌన్గా కంటెంట్ రాయాలి అంటే 30 మినిట్స్ పట్టే వరకు 20 మినిట్స్ మీకు ఇక్కడ సేవ్ అయింది. కాబట్టి మిగిలిన 10 మినిట్స్ని మీరు మాన్యువల్గా ఆ చేంజెస్ కనుక చేసుకుంటూ దానిలో ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో అవి సరి చేసుకుంటూ ప్రాపర్గా మీరు క్యూరేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ స్కోప్ ఉంటుంది మీకు ర్యాంక్ అవ్వడానికి కానివ్వండి యాడ్స్ రావడానికి కానివ్వండి. అలాగే మీరు ఆటోమేటిక్గా జనరేట్ చేసిన కంటెంట్ని మరలా మీరు ఈ గ్రామర్లీ లాంటి వెబ్సైట్లోనో లేదంటే హెమింగ్ వే యాప్ లేదంటే స్మాల్ ఎస్ఈఓ టూల్స్ ఇలాంటివి ఉపయోగించి ఈ ప్లాగరిజం చెక్కరు గ్రామర్ చెక్కరు చూసుకుంటూ మీరు కనుక ఆ కంటెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అది ఒరిజినల్ కంటెంట్ కింద కన్సిడర్ అవుతుంది. ఖచ్చితంగా మీకు అది యాడ్స్కి కానివ్వండి ఏ విధంగా అయినా మీరు ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా మీరు మనీ కావాలి అంటే మనీ జనరేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇస్తూ లేదు మీ వెబ్సైట్లో ఈ విధంగా మీరు జనరేట్ చేసిన కంటెంట్ ఉపయోగిస్తూ మీకు మంచిగా మీ వెబ్సైట్ని అయితే మీరు రన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ టూల్స్ కూడా ట్రై చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టూల్ బాగా నచ్చుతుంది. మీకు ఏ టూల్ అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ టూల్ని మాత్రమే మీరు ఉపయోగించండి. లేదంటే ఒక 2-3 కాంబినేషన్స్ మీరు ఉపయోగించండి. అంటే ఒక దానిలో హెడ్డింగ్ బాగా వస్తే ఆ సైట్లో హెడ్డింగ్ జనరేట్ చేయండి, మరొక వెబ్సైట్లో మీకు కంటెంట్ బాగా వస్తే ఆ కంటెంట్ మీరు ఆ వెబ్సైట్లో జనరేట్ చేసుకోండి. ఇది ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి మీకు ఏ టూల్ నచ్చుతుందో ఆ టూల్లో మీరు ట్రై చేయండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ మీకు ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంటెంట్ గురించి అయితే మరలా ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము ఈ వీడియో జనరేట్ చేయడానికి, మీకు మంచి వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ జనరేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల టూల్స్ ద్వారా ఆటోమేటిక్గా ఫ్రీగా మీకు కావాల్సినన్ని సార్లు కావాల్సినన్ని ఆర్టికల్స్ ఏ విధంగా రాసుకోవచ్చు అని మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్లో నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీ వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి. తద్వారా ఆ టాపిక్ మీద నేను నెక్స్ట్ మీకు వీడియో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.